హాయ్ అండి, అమ్మ టెరస్ గారికి అందరికీ స్వాగతం అండి. నేను తీసేలో మీకు నచ్చితే మాత్రం లైక్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నాకు ఒక లైక్ ఇస్తారనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇస్తేనే నా గార్డెన్లో వచ్చి వీడియోలన్నీ మీకు చేర్చు అని తీర్చి పెడతానమ్మా. మీకు నచ్చిద్దే అనుకుంటున్నాను. ఇది గ్రేప్స్ అప్పుడంతా కట్ చేసి కంపోస్ట్కి వేసాం కదా, ఈసారి బాగా వస్తుంది. అదే గ్రీన్లో మీకు ఎక్కువ కనిపించడం లేదు, చాలా ఉన్నాయి కానీ తినడానికైతే మాకు రావట్లేదు. ఎందుకంటే పన్నెండు పన్నెండు పిచ్చుకలు ఉన్నాయి ఎక్కువ. నేను తీసేటప్పుడు వీడియోలో మీకు సౌండ్ వస్తుంది, వినొస్తుందా? ఆ పిచ్చుకలు పన్నెండు పన్నట్టు తినేస్తున్నాయి. ఒట్టి చూపించినవి తప్పగా నాకైతే ఆరోగ్యకి అయితే రావు అనిపిస్తుంది. ఈసారి అయితే మాత్రం ఉన్నాయి, చాలా ఉన్నాయండి. రోగి పచ్చి చూస్తుంటేనే 4 కిలోలు దాకా ఉంటుందేమో అన్నట్టు ఉంది. కానీ ఒక్కొక్కరు పండుతుంది, ఆ పిచ్చుకలు తినేస్తున్నాయి శుభ్రంగా. ఇప్పుడు నేను గార్డెన్లోకి వెళ్ళి పూలు కోసుకొని నాకు ఎందుకు నిన్న ఒక బెండ చెట్టు పురుగు వచ్చినట్టుంది అది చూపిస్తాను. ఈ ఆకు చూసారా, ఇట్లా తినేస్తుంది. కానీ ఇక్కడ ఉండగానే నాకైతే కనిపించదు అమ్మా, అంతా ఎతికాను కనిపించదు. ఎక్కడో ఉంది ఒక నేలలో పురుగు, అది పైన చెట్టు మీద కాదు నేలలో, అది ఎక్కడో ఉంది. అంటే ఇంక ఇవి రోజు కనిపిస్తుంది, రేపు సాయంత్రం ఉదయాన్నే రావాలి. రోజు ఉదయాన్నే వస్తే ఏమైనా పురుగులు కనిపి, ఇది ఒక్క చెట్టు తిన్నది. ఇట్లా చెట్లు అయితే లేదు, కింద నుంచి వచ్చే పురుగే వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ఉదయాన్నే వస్తే కానీ కనిపిస్తుంది. టైం ఎంత 6:30 కదా అయింది. ఇలానే మన ఫస్ట్ హార్వెస్ట్ బెండకాయలు ఉన్నాయమ్మా. ఇదిగోండి అసలు భలే సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ అంటే ఈ ఇప్పుడు వచ్చే సీజన్లో కొత్త పంట అంటే ఇదేనమ్మా. దీంట్లో 5 చెట్లు పెడితే 5లో 3 కాయలు వచ్చినాయి, ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఈ దీన్ని కూడా ఉన్నాయంటే దీని కూడా ఒకటి ఉంది. మీకు చూపించిన ఇక్కడ తెంపుతా, లేదంటే రేపు తెంపి సరిపోద్ది. వెళ్ళలే కట్ చేస్తున్నా. ఇది మీకు చూపించాలనే కట్ చేసే, లేదంటే రేపు తెంపేదాన్ని. అంటే ఏంటంటే మన వాళ్ళకి చూపించాలి అనేటట్టు ఉంటుంది. ఇది ఇక్కడ కూడా ఇంకోటి ఇక్కడ కూడా ఉన్నాయి, ఏదో చూపిస్తా. భలే లేతగా అనిపిస్తున్నాయి కదా, బాగున్నాయి. ఇంకా పొడవ వస్తే ఏమో కానీ ఫస్ట్ హార్వెస్ట్ కదా, ఆగదే. ఈరోజు తొలే ఏకాదశి అంటారు. అక్కడ ఇక్కడ 3 చెట్లు ఉన్నాయి కదా, దీంట్లో 3కి 3 ఉన్నాయి. నేను 8 కోసుకుంటున్నాను. అంటే ఫస్ట్ హార్వెస్ట్ తొలేకాసరి వచ్చేసి మేము తొలేకాశ అంటాం అమ్మ, తొలేకాదశి అని అంటారు. ఈరోజు కట్ చేసినట్టు మీరు చూపించాలి. ఫస్ట్ ఈరోజు కట్ చేస్తున్నాను, కనిపిస్తున్నాయి కదా. కొన్ని వచ్చినాయి అనుకోవద్దు, చూడు. అంటే ఇట్లా వచ్చినా కూడా ఈ 2-3 రోజులు ఇప్పుడు పెట్టే అనుకో, ఫ్రిడ్జ్ దాచుకున్నా ఉంటే మళ్ళీ 2 రోజులు మళ్ళీ వస్తాయి. అప్పుడు మళ్ళీ వచ్చి ఇవి 2 టమాటాలు 1 ఉల్లిగడ్డ వేసుకుంటే మన కూర అయిపోద్ది కదా. ఎంతైనా చేయగలరు ఆడవాళ్ళు, అంటే ఎలా అయినా మలుసుకుంటారు. 4 కూరగాయలు కూడా వేస్ట్ కాకుండా కూరగాయలు చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. మీకు అందరూ తెలిసిద్దని అనుకున్నాను. పూలకు వస్తుంటా పూజకి, ఇక మందారాలు ఇప్పుడు కోసుకున్నాను కదా. అంటే కొన్ని ఎందుకు ఈరోజు చూపించాలి అంటే ఫస్ట్ ఈ 2 రోజులు ఉంటుంది కానీ హార్వెస్ట్ తొలకాసం మొదలు పెట్టడానికి 2 రోజులు వస్తాయి. ఫిజికల్ సౌండ్ అది భలే వచ్చింది. ఎక్కడ పెట్టినా వాళ్ళే ఉంటుంది, అవి మనం చూపించాలో వెళ్ళిపోతాయి. ఈ మొన్న అయితే ఫుల్ ఉన్నాయి, ఈ రోజు అంతా తక్కువ ఉన్నాయి. ఒక 8 పూలు ఉన్నాయి అంత ఇవాళ, కానీ రోజు పోస్తాయి. పనగంట కూర మొన్న చూపించగలి అసలు ఎంత బాగుంది చూడండి. ఏం పురుగు వచ్చింది కానీ, ఈ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అట్లా. నేను ఇవాళ చూసిపోయాను, మళ్ళీ రోజు ఉదయం వచ్చినప్పటికీ ఇది ఇట్లా ఏదన్నా పెడుతుందో ఏమో. పురుగు అయితే ఏం కనిపించదు, ఆకులు తిని ఉంటున్నాయి. అక్కడక్కడ అట్టు వచ్చింది. అంటే వర్షాకాలం పురుగు అనేది తొందరగా వచ్చింది, అది పచ్చ పురుగు కానీ ఏదైనా కూడా. రోజు గార్డెన్లోకి చూసుకోవాలమ్మా, చూసుకుంటేనే మనకి ఏముంది అర్థం. నేను ప్రతిరోజు ఉదయాన్నే వస్తాను, అంటే ఒకరోజు వీడియో తీస్తాను ఒకరోజు తీయను కాబట్టి. మీకు తీసిన రోజు చెప్తున్నా కాబట్టి మీకు అబ్బా అంటే 2 మూలకి వస్తారు వస్తాను అనుకుంటారేమో కాదు. ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఏమున్నాయని ఎతుకుతుంటారు అన్నమాట. అప్పుడు ఎక్కడైనా పురుగు ఉన్నా కూడా మనకు కనిపించింది.
మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్షం, తోబర్లు పడుతున్నాయి. కనకాంబరాలు కొన్ని ఉన్నాయి, కోసుకెళ్దాము. అంటే మాకైతే పండగానే అనుకుంటాం అమ్మా. మేము బీదర్ పని చేయించుకునే వాళ్ళం కాబట్టి మాకు ఈ తొలే కాసుకి అందరు వచ్చిన వర్కర్స్ అంతా వెళ్ళిపోతారు. ఇది మాకు పెద్ద పండగ లెక్క అనమాట. ఇన్నాసేది ఎప్పుడైనా తీసుకొస్తాము. ఇప్పుడు తొలే కాసు కదా, ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారు ఉన్న వర్కర్స్ అనేది. 10 మందిని తీసుకొస్తాం కూడా, 10 మంది కూడా ఇప్పుడు టైం అయిపోయినట్టు మళ్ళీ వెళ్ళి జీతం మాట్లాడుకొని మళ్ళీ ఇన్నాసేది ఎప్పుడైనా తీసుకొచ్చుకోవాలి. నేను అందుకే ఇల్లు కట్టేటి కూడా అడిగితే చూపిద్దామా అనుకుంటా, కానీ ఆ పని దగ్గరికి వెళ్ళి నేను తీయాలని తీయలేనేమో అన్నట్టునే ఆగుతున్నాను. ఇంట్లో వరకే తీసి చూపిస్తున్నాను మీకు, వినొస్తుంది నా వాయిస్ గట్టిగా. అదే పని దగ్గరికి వెళ్ళి ఇల్లు, నేను అందుకే కొన్ని ఇళ్ళు పెట్టున్నాను దాంట్లో, ఎలా కట్టాలో కూడా, ఇది ఇంటి కట్టే ముందు ఏం చేయాలో కూడా చెప్పున్నాను. అంటే మా వారు అదే పని చేపిస్తారు కాబట్టి నేను అందుకే ఈ కుండీల కింద సిమెంట్ అవి పోసుకున్నాను కదా చిన్న, అవి కూడా మా పని దగ్గర చేస్తున్నట్టు మా వారు చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి నేను వేసుకుంటాను. ఏమన్నారంటే స్టాండ్ల కింద ఇవి సిమెంట్ ఇవి స్టాండ్ కింద రెడ్డిగా ఉన్నాయి చూడు, అవి నేను సొంతంగా పోసుకున్నానంటే మేము అదే పని చేపిస్తాం కాబట్టి బేల్దర్ పని ఇల్లు కట్టేది దాన్ని బట్టి నేను అక్కడ ఎట్లా చేస్తుంటో తెలుసు కదా, అందుకే అట్లా సిమెంట్ పోసి పెట్టాను. కొన్ని పూలు ఉన్నాయి, ఇది ఎందుకు చేస్తున్నారు మీరు ఏ పని చేస్తే అనుకుంటారేమో. ప్రతి ఊళ్ళో కష్టపడితే తప్పలేదమ్మా, ఒకరిని కిడ్నాప్ చేసి ఒక 100 మంది మోసం చేసి నమ్మి ఏదన్నా ఒక అన్నదమ్ముడు పిన్ని కొడుకునో ఒక మేనమామని దగ్గర తీసామనుకో, నమ్మి దగ్గరికి వచ్చారంటే మాత్రం మనకి ఎన్ని పోటు పోవడానికి అందరు ఉండరండి. మళ్ళీ అది కూడా చెప్తున్నాను, కొంతమంది ఎదవలే ఉంటారు, అందరూ ఉండరు. కొంచెం దగ్గర తీసామనుకో వీళ్ళు బాగున్నారనుకుంటే ఎలా ఎన్ని పోడు పడవాలో, నీకేమంటారు, నేను ఈ పిండి కొడుకు కదా, నువ్వు అక్కవు కాదు అమ్మవు అంటారు. కానీ ఎన్ని పోడు పడవ నీకు మాత్రం రెడీగా ఉంటారండి. అలాంటి ఎదవలను దగ్గర తీయకండి, మంచి వాళ్ళు అనుకుంటే దగ్గర తీయను. కానీ కొంతమంది అర్థమైపోద్ది ఆ ఎదవలనేది, ఆ ఎదవలను దగ్గర జారనీయకుండా మనం చేసుకుని రూపాయి మన పిల్లల్ని జాగ్రత్త చేసుకొని మన అత్తమామను చూసుకొని మన తల్లిదండ్రుల దగ్గర తీయాలి. కానీ ఇట్లా ఎదవాలన్న దగ్గర తీయొద్దు, తీసి మోసపోతారు. ఇవాళ రేపేందంటే అట్లా మోసం చేసి ఎలా సంపాదించామా డబ్బులని కాదు, ఏం చేసామా పిల్లల్ని కిడ్నాప్లు చేసామా ఎవరైనా మోసం చేసామా ఇవి కాదు, ఎలా చేసిన డబ్బులు సంపాదించామో అదన్నీ చూసుకుంటున్నారు. కానీ ముందు ముందండి వీళ్ళు ఏడ్చి ఏడుపోతే ఇవాళ రేపు ఏమంటున్నారు, మనం చేసిన పాపం మన పిల్లలకు తగిలిపోద్ది ఎమ్మిడి, అది మనం చూస్తున్నాం తగిలిద్ది. అలా అనుకోవట్లేదేమో, మేము ఎవరినైతే మోసం చేసామా ఎట్లా సంపాదించామా వాళ్ళని కొట్టాము వీళ్ళని కొట్టాము వాళ్ళని మోసం చేసాము అనుకుంటారు. ఏముంది ముందు ముందు చూపించింది అది అది ఉపయోగం. నా ఎందుకు చెప్తున్నాము మీరు అంటే ఎందుకు కొంచెం మనసుకు బాధ అనిపించింది మీకు చెప్తున్నా, ఏ మోసం చేసి సంపాదిస్తామో సంపాదించి పెడతామో ఆ పిల్లలకి దిక్కు తెలియదు. మా నాన్న బాగానే సంపాదించాడుగా మేము ఎలాగైనా ఏం చేయాలని చెప్పి వాడు ఏదో ఒకటి వేసుకుని దేనికి ఒగ్గుతాడు గుద్దుకొని చేస్తాడు. ఆ మాట అనకూడదు, కానీ అట్లా సంపాదించే వాళ్ళు చెప్తున్నాం అందరికి కాదు, కొంతమంది ఉంటారు నిలువును మోసం చేయాలి తినాలని. వాళ్ళు ఏడు మాత్రం కొట్టిద్ది. ఈ వీడియో మాత్రం ఇంతేనమ్మా, ఈ చిన్న వీడియో నేను ఇది ముందు పెడతానా లేకపోతే ఇప్పుడు ఈరోజు తొలే కాసు కాబట్టి మేము దేవుడికి ఏం పిండి చేసి పెడతాము అది ముందు పెడతాను తెలియదు, కానీ ఇది ముందు వచ్చిద్దా వెనక వచ్చేది తెలియదు, ఈ రోజు అయితే వచ్చిద్దా రేపు పెట్టిద్ది అనేది. మునగ చెట్టుకు వచ్చే పురుగులు గొంగల పురుగులు చూడండి ఎలా వచ్చినాయో ఫుల్లు. ఇదే మునగ చెట్టు గార్డెన్ వేసుకోండి, ఇది ఒక భయం దీనికి, నాకు ఇంతవరకు రాదు, ఫస్ట్ టైం. ఎలా వచ్చింది చూడండి, ఇదిగో ఈ కొమ్మకు కూడా ఫుల్లు. మనం చూసుకోపోయామంటే గార్డెన్ మొత్తం వెళ్ళిపోయింది, తినేస్తాయి 4 రోజులు దీన్ని పడేస్తాయి మొత్తానికి. అక్కడ ఒక కొమ్మకు వచ్చింది, ఏడొక కొమ్మకు వచ్చింది, మనం చూసుకొని తీసేసుకోవటమేనండి. నేను ఇరిసేస్తా కొమ్మల వరకు. ఇన్ని పురుగులు వచ్చినాయండి, ఇది ఎక్కడన్నా వేసిన కూడా మన దగ్గర చెట్లు కట్టేసిన కూడా మళ్ళీ అన్నిటికీ అల్లుకుంటాయి. నేనైతే కాలుతోటి చెప్పేసి నలిపేస్తున్నాను, అది మీ ఇష్టం, నేను చూపించలేదు, అందరికి నచ్చదు కాబట్టి. ఇలా ఉన్నప్పుడు తుంచి ఇక్కడ దూరం వేసినా కూడా వచ్చేస్తాయి ఇంకంతే. అయ్యి మన గాడికి ఎంత దూరం తీసుకెళ్ళి వేస్తాము, నేను అందుకే చంపేస్తున్నాను వీటిని. కనిపిస్తుందమ్మా ఇందాక పురుగులు చంపాం కదా, దాని ముందు గుడ్డు అనేది ఇది ఇది పిగిలిందంటే ఇంకా పురుగు వచ్చేసిద్ది ఆల్రెడీ. ఇక్కడ నల్ల నల్లగా కనిపిస్తున్నాయో లేదో, కానీ ఇక చిన్నవి కూడా ఉన్నాయి. ఇది కానీ ఒకసారి మన గార్డెన్లోకి వచ్చిందంటే మాత్రం మొత్తం చేసింది, దీన్ని కూడా ఉన్నాయి చిన్నవి నల్లవి కనిపిస్తున్నాయా, చాలా చిన్నగా ఇక నల్లగా ఇదంతా. అది మునగ చెట్టు ఉంటే ఇదే వచ్చిద్దనే చెప్తారు, కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు పైన అంతా పురుగు అయ్యింది.
మనం వదిలేసామంటే గాడిని మొత్తం తినేస్తుంది రెండు మూడు రోజుల్లోని. వచ్చినప్పుడు కంపల్సరీగా ఎత్తుక్కోవాలి. మనం లేదంటే ఇది నేను చెప్పలేదు, ఎనీ టైం వస్తున్నామంటే ఏదో ఒకటి చూసుకుంటాం కాబట్టి ఏమి ఉండదు. మనం రాకపోయానుకో గాడిని మొత్తం ఇట్టే ఖరాబ్ అయిపోద్ది. నేను తెచ్చుకున్న బట్టలు కొరుతున్నాను, దీంట్లో వేస్తున్నాను, ఎక్కువే వేస్తున్నాను. ఒకసారి వస్తే ఎక్కువ వచ్చినట్టే పీక వేయచ్చు అని ఒకటి రెండు ఉంచుకున్నామంటే మనకు తర్వాత సరిపోతాయి. ఈజీ కదా వేసుకోవటం, ఏ చెట్టు వేసుకోవటం కూడా అంతే. ఇటు కొంచెం వాటర్ చల్లుతాను ఇప్పుడు.